ఎస్ సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు యూ ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో సో సండే క్యూఎన్ఏ సెషన్ ఎపిసోడ్ నెంబర్ 5, అంటే అది మనకి మండే పోస్ట్ అవుతుంది. కాకపోతే మండే పోస్ట్ అవ్వలేదు, ఈరోజు ట్యూస్డే, ఈ రోజు అయితే మీకు పోస్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే నేను యాక్చువల్గా నా బర్త్డే, సో మీ అందరికీ తెలిసిందే. సో లైవ్ సెషన్ కూడా మీతో కండక్ట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకు కండక్ట్ చేయలేకపోయానంటే, నేను కేక్ కటింగ్స్ ఇవన్నీ మిడ్ నైట్ అయిపోయాయి. సో 12 o'clock ఆ టైంకి అయిపోయాయి, అండ్ మిగతా కేక్ కటింగ్స్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి మధ్యాహ్నం 12 లోపల అయిపోయినాయి. సో మధ్యాహ్నం 12 అంటే మీరు మీ పనులు బిజీ ఉంటారని చెప్పని నేను లైవ్ సెషన్ అయితే ఏం కండక్ట్ చేయలేదు. సో దాన్ని లైట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, సో ఈ టైం గ్యాప్ ఎక్కువ అయిపోయింది, నైట్ అంతా ఓవర్ స్ట్రెస్ అయిపోయాను, అంటే అటు ఇటు బాగా తిరిగామన్నమాట. సో అందుకని చెప్పాను మనం నిన్న వీడియో నేను పెట్టలేకపోయాను. యాక్చువల్లీ షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ ఎడిటింగ్ ఇదంతా టైం అయితే దాటిపోయింది. నైన్ తర్వాత మీరు పెట్టిన క్యూఎన్ఏ సెషన్ చూడడానికి మ్యాక్సిమం మీరు విల్లింగ్గా ఉండరేమో అని చెప్పిన ఉద్దేశంతో నేను పోస్ట్ చేయలేదు. సో అదేవిధంగా ఈ రోజు నేను షూట్ చేసి, ఈ రోజు నేను ఎడిటింగ్ ఇదంతా చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా నుండి మీ చిన్న రిక్వెస్ట్, మీకు తెలిసిందే ఆల్రెడీ, సో December 25th of 2020 మన ఛానల్ యానివర్సరీ, సెకండ్ యానివర్సరీ అది. సో ఈ సెకండ్ యానివర్సరీలో ఒక 10K సబ్స్క్రైబర్స్ దాకా రీచ్ అయ్యే బాధ్యత మీది. సో ఇప్పటిదాకా నేను 6,500 ప్లస్ సబ్స్క్రైబర్స్ దాకా తీసుకెళ్లారు, అదేవిధంగా 7K, 8K, 10K తీసుకెళ్ళండి. సో తీసుకెళ్తారన్న భావంతో నేను వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ గైస్, కామెంట్స్ అన్ని లోడ్ చేశాను. సో కామెంట్స్ అన్ని ఒకసారి మీకు మీ ముందే చదువుతూ నేనైతే ఇప్పుడు ఆన్సర్స్ ఇస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి కే శ్రీకాంత్ అడుగుతున్నారు, అనా ఐ వాంట్ టు బై న్యూ మొబైల్, కన్ఫ్యూజ్డ్ విత్ 4G ఆర్ 5G మొబైల్, ఎందుకంటే నెక్స్ట్ 3 ఇయర్స్ యూస్ చేస్తాను కదా, సో ప్లీజ్ సజెస్ట్ యువర్ థాట్స్. గైజ్, 4G మొబైల్ కొనాలి, 5G మొబైల్, ఏ రెండింటిలో ఏ మొబైల్ కొనాలని చెప్పని సందేహంతో ఉన్నారు. సో గైజ్, ఏమీ లేదు, మీకు క్లియర్ కట్గా నేను కన్ఫ్యూజన్ అయితే రిమూవ్ చేస్తాను. ఏం లేదు, నెక్స్ట్ 5G నెట్వర్క్ మనకి ఇండియాకి రావడానికి, ఇండియాలో ఫుల్ ఫ్లెజ్డ్గా రావడానికి, ఇండియాకి రావడానికి నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది నాకు తెలిసి, మ్యాక్సిమం 2021లో వచ్చేస్తుంది. సో బట్ వచ్చేదల్లా మనకి మెయిన్ మెయిన్ సిటీస్ లైక్ మహారాష్ట్ర, బాంబే, నెక్స్ట్ ఇప్పుడు గుజరాత్ కానీ, తెలంగాణ, హైదరాబాద్ కానీ, ఇలాంటి వాటికి పాపులర్ సిటీస్ ఏదైతే పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయో వాటి వరకు మనకి ఫుల్ ఇస్తారు. అలా కాకుండా ఫుల్ ఫ్లెజ్డ్గా ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇండియాకి రావడానికి మనకి ఈజీగా 2 ఇయర్స్ అయితే పడుతుంది. ట్రయల్స్ వేయడానికి, వాటిని కన్ఫర్మ్ చేసుకోవడానికి, ఫుల్ ఫ్లెజ్డ్గా ఇవ్వడానికి ఈజీగా 2 ఇయర్స్ పడుతుంది. అండ్ 2 ఇయర్స్ కాదు, 3 ఇయర్స్ పట్టినా మనకి ప్రాబ్లం, ఐ మీన్ సందేహం ఏం లేదు. సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు 765G అనేది 5G ప్రాసెసర్ కింద నడుస్తుంది. ఈ ప్రాసెసర్తోనే మనకి 5G ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయి. సో ఆ ప్రాసెసరే కాదు, ఇంకా 5G తో రన్ అయ్యే ప్రాసెసర్స్ ఇంకా మనకి 15,000 రూపాయల లోపలే తీసుకొచ్చే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. సో ఇప్పుడు మీరు 5G ఫోన్ కొనాలంటే 25,000 నుంచి 30,000 దాకా పెట్టాల్సి వస్తుంది స్టార్టింగ్ రేంజ్. కాబట్టి మీరు 5G కొనడానికి అంత ప్రైస్ అయితే పెట్టుకోకర్లేదు. నార్మల్ క్యాజువల్ ఫోన్స్ కొనుక్కోండి, క్యాజువల్గా వెళ్ళాలనుకుంటే. 5G మాత్రం కొనాలనుకుంటే ఇప్పుడేం అవసరం లేదు, రేపు వచ్చే కాలంలో మనకి 15,000 లోపలే వస్తాయి. కాబట్టి క్లియర్ కట్గా 3 ఇయర్స్ వాడతారు, 4 ఇయర్స్ వాడతారు, అది కాదు మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో మీ బడ్జెట్ని బట్టి బెస్ట్ మొబైల్ కొనుక్కోండి. 5G మాత్రం, 5G కావాలనుకుని మాత్రం కొనుక్కోమండి, ప్రస్తుతానికి వేస్ట్ ఆఫ్ టైం అవుతుంది. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు సెకండ్ క్వశ్చన్ ఫ్రమ్ మనోహర్ టెక్, బ్రో క్రాక్డ్ వర్షన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, అంటే ఇప్పుడు మనకి ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, సో అవి క్రాక్డ్ వర్షన్స్ పర్చేజ్ చేయకుండా ఆ సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తే ప్రాబ్లం ఏమైనా ఉంటుందా సెక్యూరిటీ వైజ్ చూసుకుంటే అని అడుగుతున్నారు. ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి బ్రో, ఒక్కొక్కసారి సిస్టంలో కూడా మనకి వైరస్ వచ్చే అవకాశం అయితే ఉంది, అవన్నీ మనం వెరిఫై చేసుకునే ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ప్రైవసీ అంటావా, ప్రైవసీ గురించి మనం పెట్టుకోవాలన్నమాట. సో బయటకు వెళ్లకుండా ప్రైవసీ మొత్తాన్ని మనం సెక్యూరిటీ మెకాఫీ కానీ వ్యాస్ట్ కానీ ఇలాంటివి యూస్ చేసుకొని మనం ప్రైవసీని అయితే ఇది చేసుకోవడమే. సో బయట నుండి క్రాకెడ్ వర్షన్స్ అయితే మ్యాక్సిమం కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి, 50% 50% అనమాట. సో 50% అయ్యే ఛాన్స్ ఉన్నాయి, 50% అవ్వని ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం మన ప్రివెన్షన్. సో మన ప్రివెన్షన్తో మనం వాటిని అయితే బయటకు వెళ్ళకుండా మనం చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనోహర్ టెక్ అడుగుతున్నారు, సో డూ లైవ్ విత్ యువర్ కో క్రియేటర్స్, దిస్ విల్ బీ ఇన్ఫర్మేటివ్, ఎంటర్టైనింగ్ అండ్ సపోర్టివ్, హోప్ యూ అండర్స్టాండ్. ఎస్ గైజ్, మన కో క్రియేటర్స్ ఉన్నారు, సో వాళ్ళతో నేను లైవ్ సెషన్ చేయడానికి అయితే మాట్లాడుతున్నాను. సో మనకి ఇంకా టైం ఉంది, సో ఆ టైం వీల్ చూసుకొని, టైం అంతా చూసుకొని అందరికీ సెట్ అయిన తర్వాత ఒకసారి మీ ముందుకైతే ముగ్గురమో ఇద్దరమో ఎలాగోలా కో క్రియేటర్స్ అయితే మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ సాయిరామ్, గూగుల్ డ్రైవ్లో ఎక్సెల్ ఫైల్స్ ఆటోమేటిక్గా సింక్ ఎలా చేయాలి బ్రో? ఆటోమేటిక్గా అంటే ఒకటి, సామ్సంగ్ మొబైల్స్లో అయితే మీకు ఆటోమేటిక్గా సింక్ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మీకు డ్రాప్ నోటిఫికేషన్ ప్యానల్లో మీకు సింక్ ఆప్షన్లో ఎక్సెల్లోకి వెళ్ళి సింక్ పెట్టుకుంటే మీకు సింక్ అయితే అవుతుంది సామ్సంగ్ క్లౌడ్లోకి. లేదు గూగుల్ డ్రైవ్లోకి అవ్వాలనుకుంటున్నారు కాబట్టి, ఎక్సెల్ వచ్చేసరికి మనకి మైక్రోసాఫ్ట్ గైస్, అండ్ నెక్స్ట్ గూగుల్ డ్రైవ్ వచ్చేసరికి గూగుల్, మీకు అందరికీ తెలిసిందే. అండ్ ఎక్సెల్లో మీరు ఎప్పుడైనా ఇలా సింక్ చేసుకోవాలనుకుంటే ఆటోమేటిక్గా సింక్ చేసుకునే అవకాశం లేదనుకుంటున్నాను. మ్యాక్సిమం మీరు కావాలనుకుంటే మాన్యువల్గా ఎక్సెల్లోకి వెళ్ళి మీరు ఏదైతే ఫైల్ చేసుకున్నారో ఆ ఫైల్ని మొత్తాన్ని మీరు PDFలో సేవ్ చేసుకొని దాన్ని డ్రైవ్లోకి అప్లోడ్ చేసుకోండి, మీకు ఈజీగా అవుతుంది. అండ్ లేకపోతే మాత్రం ఒక పాత్ సెట్ చేసుకోండి, ఆ పాత్ని డైరెక్ట్గా ఇప్పటికప్పుడు లింక్ అయ్యేలా సెట్ అయితే చేసుకోండి. సో అప్పటికప్పుడు అదైతే లింక్ అవుతుంది. సో ప్రస్తుతానికి దాన్ని PDF కింద కన్వర్ట్ చేసుకొని పెట్టుకునేది అయితే నాకు తెలిసిన మార్గం అది. సో అది నేను మీ షేర్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సాయిరామ్ నుంచి, బ్రో పాస్వర్డ్ లేకుండా వైఫై యూస్ చేయొచ్చా?
పాస్వర్డ్ లేకుండా వైఫై యూజ్ చేయలేము. వైఫై యాక్సెస్ చేయాలంటే మనకి పాస్వర్డ్ అయితే ఉండాలి, మీ అందరికీ తెలిసిందే. లేదు అనుకుంటే దానికి ఇంకో మార్గం ఉంది, రెండు రకాల మార్గాలు ఉన్నాయి. మీరు వన్ ప్లస్ కానీ లేకపోతే ఎంఐ డివైస్ కానీ యూజ్ చేస్తే మీరు వైఫై ఒకసారి కనెక్ట్ అయిన తర్వాత మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది, అండ్ కింద షో పాస్వర్డ్ అనుకోవటం కానీ పాస్వర్డ్ అయితే చూపిస్తుంది అనమాట వన్ ప్లస్ డివైజెస్లో అండ్ ఎంఐ డివైజెస్లో. వాటిని యూజ్ చేసి పాస్వర్డ్ అయితే తెలుసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీకు ఇలా పాస్వర్డ్ లేకుండా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఒకటే మార్గం, మీరు వెనకాల డబ్ల్యూపీఎస్ బటన్ ఉంటుంది, ఆ డబ్ల్యూపీఎస్ బటన్ని లాంగ్ ప్రెస్ చేయడము, డబుల్ ట్యాప్ అంటే అది రౌటర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నా డీలింగ్ రౌటర్, సో ఆ రౌటర్ని యూస్ చేస్తే నాకు ఇది లాంగ్ ప్రెస్ డబుల్ ట్యాప్ ఏదో ఉంటుంది. సో అలా చేస్తే అది డబ్ల్యూపీఎస్ మీకు సింబల్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఆ డబ్ల్యూపీఎస్ సింబల్ యాక్టివేట్ అయినప్పుడు వైఫై రౌటర్ని వెనక్కి తిప్పి చూస్తే మీకు డబ్ల్యూపీఎస్ కీ ఒకటి ఉంటుంది, ఆ కీతో మీరు మాన్యువల్గా అయితే వైఫైని సెట్ చేసుకోవచ్చు. సో పాస్వర్డ్ అయితే అక్కర్లేదు, మీకు పర్మనెంట్గా ఇదైతే ఇంకా కనెక్ట్ అయి ఉంటుంది అంటిల్ యూజర్ అయితే మీ మొబైల్ని రిమూవ్ చేసే వరకు మీకు అయితే ఇంకా కనెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సిద్ధార్థ్ అడుగుతున్నారు, సో బ్రో ఒప్పోలో ఆక్సిజన్ ఓఎస్ని వేసుకోవచ్చా? అది హైలీ ఇంపాసిబుల్, ఏమి లేదు. ఆక్సిజన్ ఓఎస్ ఇదంతా మీకు ప్రోగ్రామింగ్, ప్రాసెసర్లో ప్రోగ్రామింగ్ చేసి వస్తుంది ఓఎస్ అనేది. సో దాన్ని మళ్ళీ మార్చాలంటే సాఫ్ట్వేర్ అప్డేట్లు చేసుకోవచ్చు. లేదు ఆక్సిజన్ ఓఎస్ వేసుకోవచ్చా అంటే మీరు రూట్ చేసి వేసుకోవచ్చు. సో రూట్ చేస్తే మీకు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు ఆండ్రాయిడ్ గూగుల్ అయితే ఏదైతే మీకు ఆండ్రాయిడ్ ఇస్తుందో ఆ ఆండ్రాయిడ్ వర్షన్స్ ఏమి మీకు రావు సాఫ్ట్వేర్ అప్డేట్స్ రూపంలో. అండ్ అదే పనిగా మీకు ఆక్సిజన్ ఓఎస్ ఫ్లెజ్డ్గా ఉండదు. కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి డిజైన్ చేసి కొంతమంది క్రియేటర్స్ డిజైన్ చేసి పెడతారు, అవి మీరు రూట్ చేసుకొని వేసుకోవచ్చు. రూట్ చేసుకొని వేసుకుంటే మీకు కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి వేసుకోమాకండి. లేకపోతే ఆక్సిజన్ ఓఎస్ కావాలనుకుంటే మీకు గూగుల్ ప్లేస్టోర్లో లాంచర్స్ అయితే దొరుకుతుంటాయి ఓఎస్ లాంచర్స్. సో ఆక్సిజన్ ఓఎస్ లాంచర్స్ అనేవి టైప్ చేస్తే మీకు లాంచర్స్ దొరుకుతుంటాయి. కొంచెం ఆ ఫీల్ వచ్చేలాగైతే మీరు లాంచ్ అయితే చేసుకోవచ్చు. నెవర్ సెటిల్ ఇలాంటి లోగోస్ స్లోగన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో అవి ట్రై చేయండి, టోటల్గా రూట్ చేసి అయితే చేసుకోమాకండి, మీకు కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మనోహర్ టెక్, వాచ్ టైం ఇంక్రీజ్ అవ్వాలంటే సజెషన్ ఇస్తారా బ్రో? వాచ్ టైం ఇంక్రీజ్ అవ్వాలంటే సజెషన్ నాదైతే ఒకటే, నేను ఫాలో అయినట్లు ఫాలో అవ్వమాకండి. నేనైతే స్టార్టింగ్లో మీకు వీడియోస్ చూసినట్లయితే ఫస్ట్ స్టార్టింగ్లో మీకు వీడియోస్ అంత రెగ్యులర్గా ఉండే కాదు, మనకి లాస్ట్ 3 మంత్స్ నుంచి మనకి రెగ్యులర్గా ఉంటున్నాయి. సో రెగ్యులర్గా పెట్టుకుంటామంటే వాచ్ టైం ఈజీగా వస్తుంది. సో ఒకటే వీడియో మీద డిపెండ్ అయితే మనకు వాచ్ టైం మీద కాదు, రెగ్యులర్ వీడియోస్ పెట్టాలి. రెగ్యులర్ వీడియోస్ పెడితే డెఫినెట్లీ యుల్ గెట్ టు సక్సెస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సాయిరామ్, ఐఆర్ లేని మొబైల్స్కి, ఐఆర్ బ్లాస్టర్ లేని మొబైల్స్కి ఐఆర్ బ్లాస్టర్ సెట్ చేసుకోవచ్చు? అది ఐఆర్ స్టెబిలైజేషన్ కాదు బ్రో, ఐఆర్ బ్లాస్టర్. సో ఐఆర్ బ్లాస్టర్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఒకటి మనం తయారు చేసుకోవచ్చు, ఆ తయారు చేసుకునే వీడియోస్ కూడా మనకి యూట్యూబ్లోనే ఉన్నాయి. లేదు మనం తయారు చేస్తే మ్యాక్సిమం అవి ఫెయిల్ అవుతున్నాయి, నేను ఆల్రెడీ ట్రై చేశాను కూడా. సో మీకు చూపిద్దామని ట్రై చేశాను, అది ఫెయిల్ అయింది. మీరు ఐఆర్ బ్లాస్టర్ మీరు లేని మొబైల్స్ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు. 3.5 ఐఆర్ బ్లాస్టర్ దొరుకుతూ ఉంటాయి, ఐఆర్ బ్లాస్టర్స్ అమెజాన్లో దొరుకుతాయి, మీకు 100 రూపాయలు 200 ఉంటాయి. లేకపోతే మంచి క్వాలిటీ కాకుండా 500 రూపీస్లో ఉంటాయి. మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది కదా, సో దీనికి లేదు 3.5 హెడ్ ఫోన్ జాక్. 3.5 హెడ్ ఫోన్ జాక్ పోర్ట్లో మనం పెట్టుకుంటే ఐఆర్ బ్లాస్టర్ అనేది వర్క్ అవుతుంది. మీరు అమ్మాయి రిమోట్ని ఇన్స్టాల్ చేసుకొని ఐఆర్ బ్లాస్టర్ లాగా మీకు కెమెరా మీ టీవీస్కి కానీ వీటికి కానీ యూస్ చేసుకోవచ్చు, ఏసీస్కి వీటికి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ భార్గవి, మై క్వశ్చన్స్, అమెజాన్ ప్రైమ్ డే సేల్ August 6th to 7th కదా, ఈ ఆఫర్స్ ఓన్లీ అమెజాన్ ప్రైమ్ యూజర్స్కి మాత్రమేనా బ్రో? లేదు బ్రో, నార్మల్గా ఈ August 6th to 7th అనేది నాకైతే అంత ఐడియా లేదు. ఒకవేళ మీది ప్రైమ్ మెంబర్స్కి మాత్రమేనంటే ప్రైమ్ మెంబర్స్కి మాత్రమే కాదు, ఆబ్వియస్లీ నేను కూడా ప్రైమ్ మెంబర్నే. కాకపోతే ప్రైమ్ మెంబర్స్ ఏదైతే ఉన్నామో, సో ఒకరోజు ముందు అనమాట, ఒకరోజు ముందు మాకు యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ నుండి మీ అందరికి అంటే నార్మల్ కస్టమర్స్ అందరికీ యాక్సెస్ ఉంటుంది. సో ఒకటి డిఫరెన్స్ మ్యాక్సిమం అమెజాన్ ప్రైమ్ మెంబర్స్కి మామూలు వాళ్ళకి. ఇంకొంచెం డిస్కౌంట్ ఏదో ఉంటే అమెజాన్ ప్రైమ్ మెంబర్స్కి డిస్కౌంట్ ఇస్తారు, క్యాష్ ఆన్ డెలివరీస్ వీటికి సంబంధించి మీకు కొంచెం ఆఫర్స్ ఉంటాయి. నార్మల్కి వీటికి మీకు ఓన్లీ వాళ్ళకేనంటే వాళ్ళకైతే కాదు, ఒకరోజు ముందు అమెజాన్ ప్రైమ్ మెంబర్స్కి కొంచెం యాక్సెస్ ఉంటుంది అంతే. సెకండ్ క్వశ్చన్ భార్గవి నుండి, సామ్సంగ్ M31S ప్రైస్ ఎక్స్పెక్టింగ్? నేనైతే 16,000 లోపల అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బ్రో, దట్ వాస్ మై ఆన్సర్. అండ్ థర్డ్ క్వశ్చన్, ఫ్లిప్కార్ట్లో నాకు సమ్టైమ్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది బ్రో, హౌ టు చేంజ్ ఇట్? అది ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ స్టాక్ మీకు ఇప్పుడు ప్రస్తుతం అలా నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు చూసి మళ్ళీ 5 మినిట్స్కి చూస్తే అవుట్ ఆఫ్ స్టాక్, మళ్ళీ తర్వాత చూస్తే సేల్లో ఉన్నట్లు అనిపిస్తున్నాయి. సో అది ఒక్కొక్కసారి సర్వర్ ప్రాబ్లం అవ్వచ్చు, అండ్ నెక్స్ట్ ఇంకొకసారి వాళ్ళ యాప్లో బగ్ అయి ఉండొచ్చు, అండ్ ఇంకొకసారి కొన్ని కొన్ని కేసెస్లో మీ పిన్ కోడ్ని బట్టి కూడా అది చేంజ్ అవుతూ ఉంటాయి. సో వాటినైతే ఏం పట్టించుకోమండి, మనం ఏం చేసేది లేదు. సో నార్మల్ ఫ్లిప్కార్ట్ దాన్ని చేంజ్ చేసుకోవాలి. సో ఏదైతే ట్రస్టెడ్ మొబైల్స్ ఇవైతే ఉన్నాయో సో వాటిని పెట్టుకోండి. కొంత కొంచెం సెల్లర్స్ ఉంటారు, సో ఆ సెల్లర్స్ ఏంటంటే బయట ఇప్పుడు నేను సెల్లర్ని, నేను ఫ్లిప్కార్ట్లో అమ్ముతూ ఉంటాను, సో నా దగ్గర 2 మొబైల్స్ ఉన్నాయి, 2 మొబైల్స్ నా ఫ్లిప్కార్ట్లో నేను బిజినెస్ చేస్తున్నాను, సో వెంటనే నేను యాడ్ పెట్టుకొని 2 మొబైల్స్ అవుట్ ఆఫ్ స్టాక్, ఓన్లీ 2 లెఫ్ట్ అని చెప్పి నేను పెట్టుకుంటాను. అదే పరంగా బయట నాకు షోరూంలోకి వచ్చి నాకు కొంటానని చెప్పని ఒకటి అంటాడు, సో అందుకని చెప్పి నేను ఒకదాన్ని అమ్మేసి ఒకటి సెల్లో లేదు, ఓన్లీ 1 లెఫ్ట్ అని చెప్పని పెడతాను. దాని తర్వాత ఏం జరుగుతుందంటే అతని దగ్గర నా దగ్గరికి వచ్చి అమౌంట్ లేదు, లేకపోతే నేను డిస్కౌంట్ తక్కువ ఇస్తున్నానని చెప్పాను, సారీ బ్రో చెప్తే కొనుక్కుంటే ఏదో ఒకటి వెళ్ళిపోతాడు.
అప్పుడు మళ్ళీ రెండు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ రకంగా కూడా జరుగుతూ ఉంటే సెల్లర్స్ మనకి రియల్మీ అయితే ఏం అమ్మదు. కొన్ని కొంతమంది రియల్మీ 5 ప్రోని ఇప్పుడు రియల్మీ వాడు అమ్ముతాడు, వేరే వాడు కూడా అమ్ముతాడు. సో ఆ రకంగా మనకి డిఫరెన్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని అయితే ఏం పట్టించుకోమని, మనం చేసేది అయితే మాక్సిమం ఏమి ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ఫ్రమ్ భార్గవి. 6i వర్సెస్ నోట్ 9 వర్సెస్ M2 ప్రో. ఫస్ట్లీ నేనైతే 6i ఇస్తాను. సో నా ఓన్ స్పెసిఫికేషన్స్ పరంగా అండ్ నా ఓన్ విల్నెస్ పరంగా నేనైతే 6i ఇస్తాను. ఎందుకంటే అది G90T ప్రాసెసర్తో వస్తుంది, 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 30 W ఛార్జర్ వరకు మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఈ స్పెసిఫికేషన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 90 మీకు గేమ్స్ ఆడే వాళ్ళకి కానీ సో చాలా మంచి మొబైల్ అవుతుంది. నోట్ 9 కూడా బాగానే ఉంది. మీకు ప్రాసెసర్ G85 ప్రాసెసర్ వస్తుంది, అక్కడే మీకు కొంచెం డిఫరెన్స్ అర్థం చేసుకోవచ్చు. సో ఎందుకు దాన్ని పక్కన పెట్టానంటే, దాంట్లో ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు కొంచెం స్క్రీన్ 6.5 స్క్రీన్తోనే వస్తుంది, కానీ 22.5 W ఛార్జర్ అయితే మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు, అదొకటే మంచి విషయం. అండ్ ప్రైస్ కూడా అంతే, మీకు ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మీకు నోట్ 9 అయితే మీకు కొంచెం సలహా ప్రైస్ తక్కువ వాళ్ళకి బాగుంటుంది. అండ్ అదే పరంగా పోకో M2 ప్రో అంటారా, స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో వస్తుంది. సో అది ఓకే, కాకపోతే రిఫ్రెష్ రేట్ లేదు కదా. సో అందుకని చెప్పి నేను 6i ఫస్ట్ ప్లేస్లో పెట్టాను. యాజ్ ఈ ఆర్డర్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్లో అయితే నేను రియల్మీ 6i పెడతాను, సెకండ్ పొజిషన్ ఫర్ M2 ప్రో, అండ్ థర్డ్ పొజిషన్ ఫర్ MI నోట్ 9 అయితే నేను ఇస్తాను. అండ్ లాస్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఫ్రమ్ భార్గవి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఎప్పుడు బ్రో? మాక్సిమం అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ మనకి ఇండిపెండెన్స్ డేకి వచ్చే అవకాశం అయితే ఉంది బ్రో. ఇంకొక 4 to 5 డేస్ కానీ లాస్ట్ వీక్ కానీ ఆగితే మనకి అయిపోతుంది. ఎలాగో జూలై మంత్ అనేది ఆగస్ట్ మంత్కి వచ్చేస్తారు కాబట్టి ఈ లోపల అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. అమెజాన్లో కూడా ఒక అఫీషియల్ బ్యానర్ అయితే ఇస్తారు. సో గ్రేట్ ఇండియన్ సేల్ నాకు తెలిసి మాక్సిమం ఈ ఇండిపెండెన్స్ డేకి అయితే మనకి ఇస్తారు, ఆగస్ట్ 15. అండ్ థ్యాంక్ యూ భాగవి. నెక్స్ట్ సాయిరామ్ అడుగుతున్నాడు, లాస్ట్ బట్ వన్ క్వశ్చన్, డాల్బీ విషన్ అంటే ఏంటి బ్రో? డాల్బీ విజన్ అంటే మీకు ఏం లేదు గైస్. డాల్బీ విజన్ మాక్సిమం నేనైతే థియేటర్స్లో విన్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి 2K రెజల్యూషన్ ఉన్న మొబైల్స్లో మనకి ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. మీకు ఎప్పుడైతే డాల్బీ అట్మోస్కి సంబంధించి మీకు HD ఫిల్మ్స్ ఏదైతే చూస్తున్నారో అదే టైంలో మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటే డాల్బీ సౌండ్ అనేది మనకి బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. లైక్ ఇప్పుడు మీరు OnePlus లాంటి యూస్ చేస్తే మీకు స్టీరియో స్పీకర్స్ 2 స్పీకర్స్ ఒకేసారి వస్తాయి, అప్పుడు డాల్బీ విజన్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి ఇప్పుడు లైక్ థియేటర్స్ ఉంటాయి, సో మూవీ థియేటర్స్, సో అది డాల్బీ విజన్ అని చెప్పి అంటారు. ఎందుకంటే స్పీకర్స్ డాల్బీ స్పీకర్స్ యూస్ చేస్తారు. ఇన్ ద సేమ్ వే మీరు ఎక్స్పీరియన్స్ చేసే అప్రెంటింగ్ బట్టి కూడా ఉంటుంది. సో దాన్ని మనం డాల్బీ విజన్ అని చెప్పని పిలుస్తాం. అండ్ మూవింగ్ ఆన్ టు ఫర్ ద న్యూ క్వశ్చన్, సాయిరామ్ ది లాస్ట్ క్వశ్చన్ కూడా, పోకో M2 ప్రో వర్సెస్ రియల్మీ 6i. సో ప్రాసెసర్ పరంగా G90T మీకంటే 720G బాగానే పనిచేస్తుంది. అండ్ ఎప్పుడైతే మనం ఆటిట్యూడ్ స్కోర్స్ అండ్ గిగ్ బెంచ్ స్కోర్స్ చూసుకుంటామో G90Tకే బాగుంటాయి. కాబట్టి మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నా, అండ్ నెక్స్ట్ ఫోన్ యొక్క రిఫ్రెష్ రేటు, స్క్రీన్ అండ్ స్టైలిష్ పరంగా చూసుకుంటే రియల్మీ 6i నాకైతే నచ్చింది, పోకో M2 ప్రోతో బెటర్ చెక్ చేస్తే. అండ్ సర్వీసింగ్ కూడా సేమ్, MIతో సర్వీసింగ్ కంపేర్ చేస్తే రియల్మీ సర్వీసింగ్ చాలా బాగుంది. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను, రియల్మీ డివైస్ నేను ఆల్రెడీ తీసుకెళ్ళాను. నాకు ఎందుకంటే ఇప్పుడు లైక్ రియల్మీ 5 ప్రో నాకు ఒకసారి యూస్ చేసేటప్పుడు నాకు ఇబ్బంది అయింది. వాళ్ళు కూర్చోబెట్టి గంటలో మనకి సర్వీసెస్ ఇచ్చేస్తారు, విజయవాడ సర్వీస్ సెంటర్ గురించి నేను మాట్లాడుతున్నాను. అండ్ నెక్స్ట్ రియల్మీ వైర్డ్ హెడ్సెట్ కూడా నేను పర్చేస్ చేశాను, అండ్ ఒకటి రాకపోతే మనకి వెంటనే వాళ్ళు తీసుకొని వితిన్ 1 వీక్లో నాకు కొత్త పీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా మనకి జరిగింది. అండ్ అదే పరంగా MI సర్వీసింగ్ చూసుకుంటే రెడ్మీ నోట్ 5 ప్రో నేను చెక్ చేసుకుంటే, సో కూర్చోబెట్టి వారం తర్వాత కూడా నాకు ఇప్పటికీ డిస్ప్లే అయితే పని అవ్వలేదు, ఆర్డర్ పెట్టాము అది ఇది అని చెప్పని. సో ఆ పరంగా మనకి MI అయితే పని అవ్వలేదు. అండ్ నేను బయట చేయించుకున్నాను, డూప్లికేట్ డిస్ప్లే చేయించుకున్నాను. అండ్ MI డ్యువల్ డ్రైవర్ ఇయర్ఫోన్స్ నేను యూస్ చేస్తాను, మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఉన్నట్లుంది డ్యువల్ డ్రైవర్ అనే ఫోన్స్ యూస్ చేస్తాను, అది కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లమ్ అయింది. సో వెంటనే నేను సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే వాళ్ళు ఏదో అపాయింట్మెంట్ మొబైల్లో బుక్ చేసుకో అండ్ అపాయింట్మెంట్ డేట్ ఇచ్చినప్పుడు వాళ్ళు నెల తర్వాత ఇస్తున్నారు అపాయింట్మెంట్ డేటు, అప్పుడు రమ్మని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. సర్వీసింగ్ పరంగా కూడా నేను పోకో M2 ప్రో అంటే ఇప్పుడు MI సర్వీస్ చేయాలి కాబట్టి మాక్సిమం నేను పోకో M2 ప్రో కంటే సర్వీసింగ్ పరంగా కూడా రియల్మీ 6i బాగుంటుంది, స్పెక్స్ పరంగా కూడా రియల్మీ 6i బాగుంటుంది కాబట్టి ఐ విల్ గో విత్ రియల్మీ 6i. సో ఇది గైస్ ఇవాళ మన Q&A ఎపిసోడ్ నెంబర్ 5. అండ్ ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను, అండ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ తప్పకుండా 10K సబ్స్క్రైబర్స్ అవ్వడానికి ఫ్యామిలీలో మీరైతే సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇదే మనకి పీక్ టైం. సో 1000 సబ్స్క్రైబర్స్ లాస్ట్ ఇయర్, సో ఇప్పటికి 6.5 దాకా తీసుకొచ్చారు, 5.5K నేను అయితే గెయిన్ చేశాను. ఇంకా 5 మంత్స్ ఉంది, 5 మంత్స్లో ఇంకా 5K అయ్యేలాగైతే మీరు ట్రై చేయండి, మాక్సిమం మీ వల్లే ప్రాసిబుల్ అవుతుంది. అండ్ గైస్ మీ సపోర్ట్ చేస్తారని నేనైతే భావిస్తున్నాను, నేను ఎన్ని వీడియోస్ అయితే చేస్తున్నాను ఇలా పరంగా మీకు రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తుంటాను. అండ్ దిస్ ఈజ్ యువర్ తరుణ్, షోర్లీ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.